చెప్పండి. యాప్ మేము చెప్పాం కదా నిన్నే, మా మంత్రులు చెప్పారు, మా పార్టీ చెప్పింది, ఈ యాప్ అంతా ఒట్టి బూటకం. ఇది ఒకసారి మీకు గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు గారు ఆఫీసులోనే తయారైంది ఒక లెటరు. ఆ లెటరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు సంతకం పెట్టి హోమ్ సెక్రటరీ సెంట్రల్కి పంపించాడు. అదేవిధంగా ఈ యాప్ కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తయారు చేసి ఇవాళ ఎన్నికల కమిషన్ వారు దీన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇదంతా బూటకం. తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం ఎన్నికల కమిషనర్కి మధ్యన పెద్ద తేడా ఏమీ లేదు, ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఏదో ఒక విధంగా తెలుగుదేశాన్ని, తెలుగుదేశం అభిమానుల్ని గెలిపించాలనే తాపత్రయంతో ఇవాళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ప్రవర్తిస్తున్నట్టుగా అనిపిస్తుంది. దానిలో భాగంగానే ఇవాళ యాప్ కూడా అనేది మా నమ్మకం. యాప్ను నమ్మవలసిన అవసరం లేదని మేము భావిస్తున్నాం. ఎవరు ఎస్సీసీ? నాకు కూడా అర్థం కాని అంశం ఏంటంటే, ఏకగ్రీవాలు ప్రజలు కోరుకున్నప్పుడు మాత్రమే ఏకగ్రీవాలు అవుతాయి. నేను ఒక మాట చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఏకగ్రీవాలైనటువంటి గ్రామాలలో ప్రజల్ని మనం అభినందించవలసినటువంటి అవసరం ఉన్నది. అందరూ కలిసి పోటీ లేకోకుండా ఏకగ్రీవంగా ఒక ప్రెసిడెంట్ ఎన్నుకోవడం అంటే చాలా ఆనందకరమైనటువంటి పరిణామం, ఎంకరేజ్ చేయవలసిన పరిణామం తప్ప పోటీతత్వం కావాలి, అందరూ పోటీ పడాలి, వాటి తీసి నాకు అర్థం కాల. ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా మాట్లాడుతుంటే చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఇవాళ రాష్ట్రంలో, భారతదేశంలోనే ఇది చాలా విచిత్రమైన పరిణామం. ఇంకొక మాట కూడా అన్నారు, ఏకగ్రీవాలు ఎక్కువైతే యంత్రాంగం విఫలమైనట్టు అని. కానే కాదు, ప్రజలు ఏకగ్రీవాలు కోరుకున్నప్పుడు ఏకగ్రీవాలు అవుతాయి, పోటీ కావాలన్నప్పుడు పోటీ అవుతాయి. కాకపోతే ఏకగ్రీవాలు చెయ్యాలని అచ్చెం నాయుడులాగా ప్రవర్తిస్తే తప్పు తప్ప, అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే తప్పే ఉంది. కాబట్టి ఏకగ్రీవాలను ప్రోత్సహించవలసిందే. ఏ రాజ్యాంగ వ్యవస్థ అయినా, ఏ రాజకీయ పక్షమైనా, మంచిని కోరుకునేవారు, శాంతిని కోరుకునేవారు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునేవారు ఏకగ్రీవాలను ప్రోత్సహించవలసిందే. ఏకగ్రీవాలను ప్రోత్సహించకపోతే అది తప్పు అనేది నా అభిప్రాయం, ఇమ్మోరల్ అని కూడా నా అభిప్రాయం. అందువల్ల ఏకగ్రీవాలను ప్రోత్సహించమని రాష్ట్ర ప్రజల్ని, రాజకీయ నాయకుల్ని, రాజకీయ పక్షాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. రాష్ట్రంలో రాజకీయ ప్రమేయం లేనిటువంటి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, కాబట్టి అందరూ కలిసి ఏకగ్రీవాలను ప్రోత్సహించండి అని నేను మనవి చేసుకుంటున్నాను. ఓకే, ఇంతకుముందు చాలా ప్రెసిడెంట్స్ ఉన్నాయి, టీడీపీ నాయకులు ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా, ఎస్సీసీ మీద మీరు ఎందుకు సభా హక్కులు నోటీస్ ఇస్తారు అంటే, ఎస్సీసీ మాది, మా జేబు సంస్థ. ఎస్ శాసనసభకి, ప్రివిలేజ్ కమిటీకి, ఎస్సీసీ మీద కూడా యాక్షన్ తీసుకునేటటువంటి రైట్స్ ఉన్నాయి. దిస్ ఇన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, మొత్తం ఆల్ ఇండియాలో చూస్తే ఇంతకు ముందు కూడా కేసులు అనేక జరిగాయి. ఇలా ఎలక్షన్ కమిషన్ కూడా బోల్లో నుంచోబెట్టి ప్రశ్నించారు. సభా హక్కులు అనేది ఒక శాసనసభ్యుడికి, ఒక మంత్రికి హక్కులు ఉంటాయి. ఆ హక్కులకు భంగం చేస్తే ఏ వ్యవస్థనైనా కూడా విచారించేటటువంటి హక్కు శాసనసభకు ఉంటుంది. శాసనసభ ఇస్ సుప్రీం, దానిలో అనుమానం లేదు. సభా హక్కుల విషయంలో శాసనసభదే తుది నిర్ణయం. అది ఎన్నికల కమిషన్ కావచ్చు, మరొకరు కావచ్చు, మరొకరు కావచ్చు, ఎవరైనా కూడా మంత్రుల హక్కులకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే వారి మీద యాక్షన్ తీసుకునేటటువంటి హక్కు, రైటు ప్రివిలేజ్ కమిటీకి, శాసనసభకి ఉంటుంది. హక్కులు ఏ విధంగా భంగం కలిగినాయని విచారణలో తేలుతుంది. ఇప్పుడు కాదు కదా, మా హక్కులు భంగం కలిగాయని ఇద్దరు శాసనసభ్యులు, మంత్రులు శాసనసభకు విన్నవించారు. దీని మీద విచారణ జరగవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రైమ్ ఆఫేసీ కేసు ఉన్నప్పుడు ఆ కేసుని శాసనసభ ప్రివిలేజ్ కమిటీ టేకప్ చేస్తుంది. దానిలో సభా హక్కులు భంగం జరిగితే యాక్షన్ తీసుకుంటుంది, జరగకపోతే వదిలేస్తుంది. వాట్ ఈస్ దేర్? దీనికి ఎందుకు కంగారు పడుతున్నారు? దీనికి ఎందుకు తెలుగుదేశం వాళ్ళు గొంతెత్తుతున్నారు? అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మీ మనిషినే కదా, చెప్పకనే చెబుతున్నారు కదా. మీరు ముందే శిక్ష వేస్తామని భయపడుతున్నారేమో వాళ్ళు. మేము బెదిరించడం ఏంటి? ఎవరు బెదిరించారు శిక్ష వేస్తున్నామని? నిరూపణ అయితే శిక్ష వేస్తారు, లేకపోతే లేదు.
దానికి ఎందుకు భయపడుతున్నారు తప్పు చేశారు కదా అని ఎన్నికల కమిషన్ నిన్నే మేము చూశారు ఇవాళ అభిశంసన చేయమని మేము అన్నాము అన్నారు మనమేమో విత్డ్రా చేసుకుంటున్నాం అంటున్నారు వాట్ ఇస్ దిస్ ఎన్నికల కమిషన్కి లేదా ముందెందుకు సెన్సూర్ చేయాలన్నారు తర్వాత ఎందుకు విత్డ్రా చేసుకోవాలంటున్నారు తప్పు చేశారు కదా ముందేమో ద్వివేది మీద ఐఏఎస్ ఆఫీసర్ల మీద వారి పదవి విరమణ చేయాలని చెప్పేసి ఘింకరించి లెటర్లు రాశారా అలా చేయడానికి నీకు హక్కు లేదంటే నిజమే నిజమే నా హక్కు లేదని ఎక్కడ వెళ్తారా వాట్ ఇస్ యువర్ స్టాండర్డ్ ఎలక్షన్ కమిషన్ స్టాండర్డ్ ఏంటి కక్ష సాధింపు ధోరణి అనేది స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ దగ్గర కనిపిస్తున్నది దీనిలో ఇంతకన్నా ఏం కావాలి తర్కణం రిలీజ్ ఏదేంటి ఏంటి తప్పు సరిదిద్దుకోవడం తప్పు కాదు అనేది వాస్తవం అయితే తప్పు చేయడానికి ముందుకొచ్చి సరిదిద్దుకున్నాడు కదా ఆయన అంటే ఇలాగే చాలా తప్పులు ఆయన సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం రాబోయే రెండు మూడు వారాలనే బయటకు వస్తుంది ఆయన చేసేవన్నీ తప్పులే నాకు తెలియగలుగుతానండి ఎవరో ప్రెసిడెంట్ గారు భర్త చనిపోతే కంటెస్ట్ చేసే భర్త చనిపోతే ఎల్లి పలకరిస్తారంటండి ఎలక్షన్ కమిషనర్ నాకు అర్థం కాలేదు ఆయన డ్యూటీ అదే వాట్ ఈస్ దిస్ పోలీస్ విల్ టేక్ యాక్షన్ అది హత్యో ఆత్మహత్యో మరొకటో తేలవలసిన అవసరం ఉంది ఆరోపణలు చేస్తారు పొలిటికల్ పార్టీగా మా ఆయన చంపేశారంటారు ఆయన ఊరేసుకున్నాడని మేము అంటాం తేలాలి కదా ఎలక్షన్ కమిషన్ గారు కోర్టు వేసుకుని టగటగా వెళ్ళిపోయి పలకరించి నీ మీ మనోభావాలకు తగ్గట్టుగానే మేము ఎన్నికలు జరుపుతాం వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ నాకు అర్థం కాలేదు తప్పు నీ డ్యూటీ అది కాదు పోలీస్ హెస్ గో అండ్ టేక్ ది ఇన్వెస్టిగేషన్ నువ్వెవరు అయ్యా నువ్వు వెళ్ళి మాట్లాడటానికి నువ్వు వెళ్తావు నీ వెనకాల లోకేష్ వెళ్తాడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తిడతాడు వాట్ ఈస్ దిస్ తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతుంది ఎన్నికల కమిషన్ మూల్యం చెల్లించక తప్పదు పదవి విరమణ తరువాత కూడా మూల్యం చెల్లించక తప్పదు రాసుకోండి వాళ్ళ ఇంతటితో చేసిన పాపం ఊరికే పోదు నిష్పక్షపాతంగా ఉండవలసినటువంటి ఒక రాజ్యాంగ వ్యవస్థ పక్షపాతంగా వ్యవహరిస్తున్నది దీని సంగతి ప్రజాస్వామ్యంలో తేలుస్తారు ప్రజలు గుర్తుపెట్టుకోండి జాగ్రత్త